సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉందని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపర్వైజర్కు సిపిఐ నాయకులు వినతిపత్రం అందించారు. ఆసుపత్రిలో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండి బెడ్స్ను పెంచాలన్నారు. మెడిసిన్, రక్త పరీక్షలు నిరంతరం చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి, వాతావరణ మార్పు వల్ల వచ్చే వ్యాధులకు విషజ్వరాలు, అంటువ్యాధులు, అదేవిధంగా చిన్నపిల్లగాళ్ళకు 24 వాంతులు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి బెడ్స్ పోయినసారి ఒక బెడ్స్ మీద 4 ముగ్గురిని పండబెట్టడం జరిగింది. బెడ్స్ లేవని చెప్పి కొంతమంది కింద పండబెట్టారు. అట్లా కాకుండా ముందు జాగ్రత్త చర్యలుగా బెడ్స్ ఏర్పాటు చేసుకోవాలా, మందులను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి, అదేవిధంగా శానిటేషన్ను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవాలని చెప్పి, దాంతోపాటు అక్కడ ఉన్న సిబ్బందిని 24 గంటల సిబ్బందిని ఉంచుకొని మెడికల్ ట్రీట్మెంట్ అందించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దానికి స్పందించారు. మేము 24 గంటలు అన్ని టెస్టులు చేస్తామని చెప్పారు. దాంతోపాటు వచ్చిన వారికి 4 కౌంటర్లు ఓపీ ఏర్పాటు చేయాలని చెప్పారు. దానికి ఇంకో కౌంటర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్.